నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. ఏపీలో కొత్త మద్యం పాలసీపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు రానుంది. ఈ నెల 18 మంత్రివర్గం సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో మద్యం విధానాలు, మార్గదర్శకాలపై చర్చించనున్నారు. ఇప్పటికే మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. వారు చేసిన అధ్యయనం మేరకు తమ సిఫార్సులను క్యాబినెట్కు సమర్పించనున్నారు. మద్యం దుకాణాలతో పాటు బార్లను గతం మాదిరిగానే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని నిర్ణయించారు. అయితే ఈ నెల 19 నోటిఫికేషన్ జారీ చేయనున్నారని, ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పాత మద్యం బ్రాండ్లను అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. తక్కువ ధరలకే మద్యం అందిస్తామని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు కొత్త మద్యం పాలసీని ప్రకటించనున్నారు. ఈ నెల 18 మంత్రివర్గ సమావేశం జరగనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలు నిర్వహించింది. వాస్తవానికి తాను అధికారంలోకి వస్తే మద్యం నిషేధం చేస్తామని చెప్పిన జగన్ 2019 ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేకపోయారు. పైగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపించింది. గతంలో ఎన్నడూ కనిపించని కొత్త బ్రాండ్లను విక్రయించింది. మందుబాబులకు షాక్ కొట్టేలా అధిక ధరలకు అమ్మకాలు చేసింది. దీంతో ఇది ప్రజల్లో వ్యతిరేకతకు కారణమైంది. పైగా కొత్త బ్రాండ్లకు మద్యంతో ప్రజారోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లిందని విపక్షాలు అప్పట్లో ఆరోపించాయి. అయినా సరే బ్రాండ్ల విషయంలో జగన్ సర్కార్ వెనక్కి తగ్గలేదు. ఎన్నికల్లో మద్యంపై హామీ కూటమి వర్కౌట్ అయింది. తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరలకు గతం మాదిరిగా బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మందుబాబులు సైతం ఖుషి అయ్యారు. వారిలో ఎక్కువ శాతం మంది టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారు. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పుడు మద్యం పాలసీని మారుస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాత బ్రాండ్లను పాత ధరలకు అందించాలని నిర్ణయించింది. దీంతో ధరలపై రకరకాల ప్రచారం నడుస్తుంది. 100 రూపాయలకే బీరుతో పాటు క్వార్టర్ మద్యం అందించనున్నట్లు టాక్ నడుస్తుంది. తిరిగి టెండర్ల ప్రక్రియ ద్వారా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే ఆ కేబినెట్ సబ్ కమిటీ 6 రాష్ట్రాల్లో మద్యం విధానంపై అధ్యయనం చేసింది. ఈ నెల 18 కేబినెట్ సమావేశం జరుగుతుండటంతో తమ నివేదికలను అందించనుంది. అదే సమయంలో బార్లు, ధరలకు, ఫీజులపైన తుది కసరత్తు జరుగుతుంది. బార్లు, మద్యం దుకాణాలకు ఎంత దూరం ఉండాలి, ఎలాంటి నిబంధనలు అమలు చేయాలి, మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో ఈ నెల 17 కేబినెట్ సబ్ కమిటీ మద్యం పాలసీపై తుది ముసాయిదాను సిద్ధం చేయనుంది.